హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కానీ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అని చెప్తా ఉన్నాం కదా, వీటి ఖర్చుని ఎలా తగ్గించుకోవచ్చు అని నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. సో ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ యొక్క ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు. సో బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్, లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ హైదరాబాద్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు మనకు దంతాలు లేవు, తినడానికి రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అని అంటే ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే డెంటల్ ఇంప్లాంట్. అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అనేటి ట్రీట్మెంట్స్ ఈ మధ్యన బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, ప్లస్ ఈజీగా కూడా చేయగలుగుతున్నాం డ్యూ టు ది ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ రకంగా చేస్తున్నాం కానీ వీటికున్న ఏకైక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అవి చాలా ఎక్స్పెన్సివ్. ఒక ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. సో అలాంటి ఖర్చుని ఏ రకంగా తగ్గించుకోవచ్చు, ఏ రకంగా తగ్గించుకుంటే మనము కంఫర్టబుల్గా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం ఏంటి అని అంటే, సో ఇక్కడ మనం ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అన్నప్పుడు అన్ని పళ్ళు లేకపోతే ఫుల్ మౌత్ చేయాలి, లేదంటే అన్ని పళ్ళు బాగా పాడైపోయినప్పుడు అవన్నీ తీసి ఫుల్ మౌత్ చేయాలి. ఫుల్ మౌత్లో మోస్ట్ కామన్గా జరిగేది ఏంది, ఆలాన్ 4 ఆలాన్ 6 అంటే 4 ఇంప్లాంట్ల పైన ఒక దవడ మొత్తం పళ్ళు పెట్టడం, 6 ఇంప్లాంట్ల పైన దవడ మొత్తం పళ్ళు పెట్టడం. సో ఇక్కడ మెయిన్గా వచ్చే ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్ని ఇంప్లాంట్స్ వాడుతున్నాము దాన్ని బట్టి ప్రైస్ తేడా ఉంటుంది, ఇంకోటి ఏ కంపెనీ ఇంప్లాంట్స్ వాడుతున్నాము. ఎందుకంటే ఏ కంపెనీ ఇంప్లాంట్స్ అంటే కంపెనీస్ మేము ఎట్లా చూస్ చేస్తాము అని అంటే డిపెండింగ్ ఆన్ ద కాంపోనెంట్స్. ఇప్పుడు వాటికి చాలా కనెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇంప్లాంట్ అనేది ఎముక లోపల భాగంలో ఉంటుంది, వాటిని బయటికి వచ్చి కనెక్షన్తో టీత్ రావాలి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ వస్తాయి. అట్లా ఫుల్ మౌత్కి కావాల్సిన కనెక్షన్స్ ఎందులో ఉంటాయో అవే మేము ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు తక్కువ ప్రైస్తో ఇంప్లాంట్స్ వస్తాయి కానీ అందులో అన్ని కాంపోనెంట్స్ ఉండవు, ఉండనప్పుడు కాంప్రమైజ్ అవుతాం. సో మనము మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇబ్బందులు పడే బదులు సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి టైప్ ఆఫ్ ఇంప్లాంట్ వరకు అయితే మంచి టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దానివల్ల ఒకవేళ బోన్ బాగుందనుకోండి, ఆలాన్ 4 ఆలాన్ 6 మనము చేసేసుకొని చేయొచ్చు. అట్లాంటి టైంలో ఏంది, బోన్ గ్రాఫ్ట్ అలాంటి ఖర్చులన్నీ తగ్గిపోతాయి మనకి. ప్లస్ ఇంకొకటి నెక్స్ట్ ఏంది అని అంటే, ఇక్కడ మెయిన్గా మీకు ప్రైజింగ్ తగ్గాలి అని అంటే డెంటిస్ట్ ఛార్జెస్. డెంటిస్ట్ ఛార్జెస్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు మీరు కట్టే డబ్బుల్లో మీకు ఇంప్లాంట్ ప్రైజ్ ఉంటుంది, వాటి కాంపోనెంట్ ప్రైజ్ ఉంటుంది, డబ్బుల ప్రైజ్ ఉంటుంది, డెంటిస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఈ డెంటిస్ట్ ప్రైజ్ అనేది కూడా మీకు డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డెంటిస్ట్ ఎంత సీనియర్ అయితే అంత ఎక్కువ డబ్బులు వాడడము, ప్లస్ జూనియర్ అయితే తక్కువ డబ్బులు వాడడము. సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా చాలా ప్లేసెస్లో ఏమవుతుందంటే ఇన్హౌస్ వాళ్ళు చేయకుండా ఎక్కడి నుండో డెంటిస్ట్ వచ్చి చేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లున్నప్పుడు కూడా మీరు ఆబ్వియస్లీ ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా కంప్లీట్ టీమ్ ఉన్న ప్లేసెస్ అయితే కనుక మీకు చాలా తక్కువ ఖర్చుతో చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర తీసుకుంటే వీ హ్యావ్ కంప్లీట్ టీమ్, ఓరల్ సర్జన్స్ కానీ, పెరిడాంటిస్ట్ కానీ, ప్రాస్టోడాంటిస్ట్ కానీ, ప్లస్ మాదే కంప్లీట్ ల్యాబ్ సెటప్ ఉంటుంది, మా దగ్గరే 3D ఎక్స్రే ఉంటుంది, ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఆ రకంగా అయితే కనుక మేము ఈ ప్రపోర్షన్లో, ఈ డెంటిస్ట్ ఛార్జెస్ ప్రపోర్షన్లో మాత్రం మేము చాలా వరకు మేము ప్రైస్ తగ్గించగలుగుతాం. సో ఇక్కడ ఈ డెంటిస్ట్ ప్రైజెస్, ల్యాబ్ ప్రైజెస్ అనేటివి కూడా మీకు యూజువల్గా చూసుకుంటే చాలా ఎక్కువ పడుతుంది, కానీ ఇట్లాంటి ప్లేసెస్లో అయితే కనుక మీకు చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఇంప్లాంట్ పార్ట్ అయిపోయింది. ఇంప్లాంట్ పార్ట్ కాకుండా ఇంకున్నది ఏంది, ప్రాస్థెటిక్ పార్ట్ అంటే టీత్. మీరు ఏ క్వాలిటీ ఆఫ్ టీత్ తీసుకుంటున్నారు అనేది, ఒకవేళ ఇప్పుడు మీరు టింబుల్ బార్ పెట్టి హైబ్రిడ్ డెంచర్ తీసుకున్నారనుకోండి మీకు కొంచెం తక్కువలో అయిపోతుంది, లేదు మనం స్క్రూ రిటైన్డ్ PFM టీత్ తీసుకున్నారనుకోండి కొంచెం మోడరేట్గా ఖర్చు అవుతుంది, అదే ఇంకా మీకు హై క్వాలిటీ జిర్కోనియం టీత్ తీసుకున్నారనుకోండి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే మన దగ్గర ఇంప్లాంట్కి డబ్బులు ఉన్నాయి, ఈ ప్రాపర్ క్వాలిటీ టీత్కి డబ్బులు లేవు అంటే అట్లాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఇంప్లాంట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వదు, ఎందుకంటే అది సర్జికల్ ప్రొసీజరు, ఇన్వేజివ్ ప్రొసీజరు, మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేది ఉండదు. ఈ టీత్ అనుకోండి కావాలంటే మార్చుకోవచ్చు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఆప్షను ఇంప్లాంట్స్ పెట్టేసేసి వాటికి అబట్మెంట్స్ పెట్టేసేసి PMMA టీత్ అని ఇవ్వచ్చు. PMMA టీత్ అని ఏంటి అంటే అవి యూజువల్గా లాంగ్ టర్మ్ టెంపరీ టీత్ అంటాము,
అవి కూడా చూడడానికి న్యాచురల్ టీత్ లాగానే ఉంటాయి. కాకపోతే ఈ వేరే టీత్తో పోలిస్తే ఆల్మోస్ట్ వాటి 30% ఖర్చులో ఇది అయిపోతుంది. సో మీకు అవైనా మీకు సర్టెన్ పీరియడ్ నడుస్తుంది, ఎప్పుడన్నా ఇరిగింది అది ఏమన్నా అయిందంటే అది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. సో మళ్ళీ మీ దగ్గర అమౌంట్ కుదిరినప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ కొన్ని రోజుల తర్వాత అయినా మళ్ళీ ఈ పైన ఉన్న టీత్ మార్చవచ్చు, అప్పుడు మీకు ఏముండదు, జస్ట్ ఈ పిఎంఎంఏ టీత్ తీసేసి ఒక స్కాన్ తీసేసి పర్మనెంట్ టీత్ చేసి వేయడమే ఉంటుంది. అదే మీరు ఇంప్లాంట్ క్వాలిటీ దగ్గర మనం కాంప్రమైజ్ అయినామనుకోండి, మళ్ళీ ఇంప్లాంట్ లూజ్ అయింది, ఇంప్లాంట్ పడిపోవడం జరిగింది, ఇంప్లాంట్ సరిగ్గా పట్టుకోవట్లేదు, కాంపోనెంట్స్ దొరకట్లేవు అంటే అప్పుడు మళ్ళీ కంప్లీట్ ట్రీట్మెంట్కే కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఈ రకమైన పరిస్థితుల్లో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అనంటే ఇంప్లాంట్స్లో మాత్రం మంచి క్వాలిటీ తీసుకొని, కావాలంటే ఈ టీత్ క్వాలిటీలో మనం తేడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఖర్చు తగ్గించుకుందాం, ఇమ్మీడియట్గా అంత పెట్టుకోలేకపోయినా లేకపోతే ఎలాంటివి మన ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రకంగా ప్లాన్ చేసి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో పోయేది, డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపోనెంట్ తీసుకోవడం, ఒక్కొక్క ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగితే ఏమవుతుంది అంటే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఇన్హౌస్ ఉన్న చోట అయితే అలాంటి ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు చాలా చోట్ల పోయినప్పుడు మోర్ దెన్ 20 అట్లా పోయినాయి అంటే ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొత్తంలో ఒక 15 teeth పోయినాయి అనుకోండి, ఇంకొక 15 teeth ఉన్నాయనుకోండి, ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాటి బోన్ లాస్ ఎంత ఉంది, అసలు పోవడానికి రీజన్ ఏంది, ఎన్ని టీత్ మనం కాపాడగలుగుతామో అన్ని టీత్ మనం న్యాచురల్గా కాపాడినామనుకోండి, న్యాచురల్గా కాపాడితే మనము ఇంప్లాంట్స్ ఈ క్రౌన్స్ అనేటివి తగ్గిపోతాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి న్యాచురల్ టీత్ని కాపాడడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఒకవేళ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకునే దాంతో పోలిస్తే. ఇంప్లాంట్స్ అనేది బాగా ఎక్స్పెన్సివ్, అదే న్యాచురల్ టీత్ని కాపాడడం అనేది చాలా తక్కువ. సో ఈ రకమైన ప్రాపర్ ప్లానింగ్ కనుక తీసుకుంటే మీకు అట్లాంటి ఇబ్బందులు ఉండవు. సో మీకు ఇక్కడ మెయిన్ ఏంది అంటే క్వాలిటీ ఆఫ్ ద ఇంప్లాంట్ ఒకటి, ఇక్కడైతే మనం కాంప్రమైజ్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ బెటర్, మనము మీరు తక్కువ ఖర్చులు చేయాలనుకున్నా కూడా బెస్ట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్కే వెళ్ళండి. సెకండ్ థింగ్ టైప్ ఆఫ్ టీత్ కావాలంటే ఇక్కడ మీరు పిఎంఎంఏ టీత్ కానీ కొంచెం తక్కువ ఖర్చులో వచ్చేస్తాయి, వాటితోటైనా అంటే మీకు ఫంక్షన్ అయితే జరిగిపోతుంది, మీరు బయటికి వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు, తినొచ్చు, అన్నీ చేయొచ్చు. సెకండ్ అండ్ థర్డ్ది ఏంది అంటే డెంటిస్ట్ చార్జెస్. ఈ డెంటిస్ట్ చార్జెస్ అనేది డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డెంటిస్ట్, లేదంటే ఇన్హౌస్ డాక్టర్సా లేదంటే కన్సల్టెంట్సా బయట నుండి వస్తారా, దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. ఫోర్త్ది ఏంది అంటే మీకు ఎన్ని న్యాచురల్ టీత్ మనం కాపాడగలుగుతున్నాము అనేది ఫోర్త్ పాయింట్. సో దానివల్ల ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ తగ్గుతాయి, నంబర్ ఆఫ్ క్రౌన్స్ తగ్గుతాయి. సో మీకు ఈ వీడియోలో కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు వేరే వాళ్ళకి పంపండి, సో దట్ చాలామందికి కూడా ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి తెలియదు, సో వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ కనుక తెలిసింది అసలు ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏం జరుగుతుందని అంటే వాళ్ళు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఇబ్బందులు రావు. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.